నా పేరు డాక్టర్ సరోజా కోపల. నేను సీనియర్ కన్సల్టెంట్ని నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లె బ్రాంచ్ హైదరాబాద్లో. నేను ఈరోజు మేల్ ఫర్టిలిటీ గురించి కొన్ని అంశాలు చెప్తాను. సో మనకి 15% మంది కపుల్స్ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళలో 20% ఆఫ్ దెమ్ వాళ్ళకి మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మేల్ ప్రాబ్లమ్స్ కాంట్రిబ్యూట్ ఇంకొక 30-40% వాళ్ళలో కూడా ఉండొచ్చు. సో మనం మెయిన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఏమన్నా కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఏమన్నా రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని రివర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ రివర్స్ చేసుకోలేని ఫ్యాక్టర్స్ ఉంటే ఈ కాలంలో అవైలబుల్ అయిన అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నిక్స్తో మనం ట్రీట్ చేసుకోవచ్చు. వీటికి కూడా రాని వాళ్ళల్లో, మనకి అవి యూస్ కాని వాళ్ళల్లో మనం డోనర్ స్పెర్మ్ కూడా వాడి ఈ కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ప్లాన్ చేయొచ్చు. అండ్ కొంతమందికి మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండర్లైన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు అవి చాలా సీరియస్గా కూడా ఉంటాయి. వీటిని మనం ఐడెంటిఫై చేసి వీళ్ళ జనరల్ హెల్త్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. సో దీంట్లో ముఖ్య అంశాలు ఏమంటే, ఫస్ట్ మనము వీళ్ళని సింగిల్ మేల్ లాగానో ఫీమేల్ లాగానో మనం చూసుకోకూడదు. వాళ్ళని కపుల్ లాగా తీసుకొని ఇద్దరి దగ్గర మనకి సరైన హిస్టరీ లాగా తీసుకోవాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ఏజ్ ఒక ఇంపాక్ట్ చెప్పాలి. ఏజ్ లేడీస్లోనూ ఇంపార్టెంట్, ఈవెన్ జెంట్స్లో కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత స్పెర్మ్ పారామీటర్స్లో మనకి తేడా తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ స్మోకింగ్లు, డ్రింకింగు, డ్రగ్స్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమన్నా కూడా అవి కరెక్ట్ చేసుకునే పని అయితే బెటర్గా ఉంటుంది. కొంతమందికి అనబాలిక్ స్టీరాయిడ్స్, ఎస్పెషలీ జిమ్కి వెళ్ళి బాడీ బిల్డర్స్ వాళ్ళల్లో కూడా అవి తీసుకొని కౌంట్స్ తక్కువయ్యి అవి ఆపేయంగానే బెటర్ అయిన వాళ్ళని కూడా చూసాము. సో అవి కూడా చూసుకోవాలి. మళ్ళీ మనకి సిమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ మనకి దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒక ప్రాబ్లం ఉందా, దాంట్లో కొన్నిసార్లు కదలిక, మార్ఫాలజీ అండ్ కౌంట్లలో చాలా తేడా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. కొన్నిసార్లు స్విమెన్ బాగానే ఉన్నా ఫంక్షనల్ డిఫెక్ట్స్, అంటే కొంతమందికి ఇంజెక్షన్ ప్రాబ్లమ్స్, ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి సింపుల్ IUI పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు. మనకి రకరకాల బ్లడ్ టెస్ట్లు లైక్ FSH బ్లడ్ టెస్ట్, టెస్టోస్టిరాన్ అండ్ స్కాన్స్ వల్ల కూడా మనకి ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లము అనేది మనకు అవగాహన వస్తుంది. అండ్ కొంతమందికి మరీ తక్కువ కౌంట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ క్యారియోటైపింగ్, అంటే మనకి క్రోమోజోమ్స్లో ఏమైనా తేడానా, ఆర్ వై క్రోమోజోమ్ మైక్రోడిలేషన్స్ అని ఎక్స్ట్రా టెస్ట్లు కూడా మనము చేసుకుంటూ ఉంటాము. సో మనకి వీటి ద్వారా మనకి ఏం ప్రాబ్లం అని తెలుసుకొని వీళ్ళకి, కొంతమందికి జస్ట్ కౌన్సిలింగుతోనే ప్రెగ్నెన్సీలు వస్తాయి, కొంతమందికి రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తుంది. వీళ్ళకి మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. సో చాలామందికి మనం ఉన్న ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కోసము ప్లాన్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ని అధిగమించవచ్చు.